ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణదాస్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాన్న విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ, నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. ఈ మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలని. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచిన విధానం, గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా, మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు, మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది, వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి. మనకి ఏమంటుందని, మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్, కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి చిన్నపాటి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు, ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు, మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది, హంగులకి ఆర్భాటాలకి కాకుండా. నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాట ఇస్తున్నాను. అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం, అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం, ఏ కాలుష్యం ఎందుకుంది, దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు,
ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. మొన్న మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకలూరు నియోజకవర్గం గురించి చూస్తే 80% అన్ని చేపల చెరువులు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. గోదావరి పారుతూ ఉంది, మన గోదావరి జిల్లాల్లో గోదావరి నది పారుతూ ఉంది, కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మాకు నీళ్లు లేవు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన్ మిషన్కి అసలు నిధులకి కొరత లేదు, మనం అడగాలి తప్ప. ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలేమో కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది, 90% ఉంటుంది. దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది, దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 90 or 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 crore ఉంది, 50 crore ఉంది, 40-50 crore, 200-300 crore చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 crore వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు, కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు బూడిదలో బస్సును పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టే రెండు విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతూ ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ ఇంకొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే.